రైట్ దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ప్రియులారా మరి దినము మరి విశేషంగా రెండవ కీర్తనను గురించి మనము ధ్యానం చేయబోతున్నాం రెండవ కీర్తనను గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మనమందరం కూడా ఆత్మీయంగా బలాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటగా రెండో కీర్తన ఎవరు రాశారు అని ఆలోచన చేసినట్లయితే దీని గురించినటువంటి సమాచారం ఏమని మనకు తెలియపరచబడుతుందంటే ఇది మొదటగా మరి దావీదు గారు కానీ లేక ఆయన స్నేహితుడైనటువంటి నాతాను కానీ ఈ యొక్క కీర్తన రాశారనేటువంటిది అనేటువంటి సమాచారము మనకి బైబిల్ పండితుల ద్వారా తెలియపరచబడుతుంది అలాగే ఈ యొక్క కీర్తన మనం ధ్యానం చేసేటప్పుడు ఆ విశేషం ఏంటో మనం తెలుసుకునేటువంటి ఆ లోతైనటువంటి భావం ఏమిటో దాని అర్థం ఏమిటో మనం తెలుసుకోవటానికి వీలుగా ఉంటుంది మనం చూస్తే రెండవ కీర్తనలో మొదటి వచనం అన్యజనులు ఎలా అల్లరి లేపుచున్నారు జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి ఇక్కడ గమనిస్తే దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఆ ప్రేమించినటువంటి క్రమంలో తన యొక్క కుమారుని మనకు అనుగ్రహించారు అలా అనుగ్రహించినప్పుడు ఆ ప్రేమను బట్టి ఆ ఉద్దేశాన్ని బట్టి ఈ జనులు లేకపోతే రాజులు అధికారులు ప్రజలు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేటువంటిది వాస్తవానికి దేవుడు ఈ లోకాన్ని ఒకవేళ ఆయన మాట వినకుండా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో ఆయన తీర్పు తీర్చేటువంటి సమయం ఉంది ఆ హెచ్చరికను ప్రవచన రూపంగా చెప్తూ అప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అంటే దావీదు గారి సమకాలంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే దేవుడు ఈ లోకాన్ని తీర్పు తీర్చే కంటే ఆయన ప్రేమించటానికే ఇష్టపడతారనేదే ముఖ్యమైన విషయం అయితే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు వ్యతిరేకతలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కీర్తన అర్థం కావటానికి ఒక చిన్న విషయాన్ని నేను మీకు చూపిస్తాను అదేమిటంటే మొదటిగా యెరూషలేము ప్రాంతానికి ఈ యొక్క ఇస్రాయేలు ప్రజలకు దావీదును దేవుడు రాజుగా నియమించారు అయితే ఈ రాజుగా నియమించినటువంటి ఈ అధికారాన్ని ఎవరైతే తిరస్కరిస్తున్నారో ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరూ కూడా దావీదును కాదు కానీ దేవుని అధికారాన్ని దేవుని యొక్క శాసనాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి భావము మనకి ఈ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉంటుంది సమూయేలు మొదటి గ్రంథం 24:6 మనం గమనించినప్పుడు సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించారు ఎప్పుడైతే దేవుని అభిషేకము తనకు అనుగ్రహించబడిందో అప్పటి నుంచి రాజే కానీ అతడు అలాగ రాజుగా నియమింపబడక తర్వాత ఎన్నో కష్టాలు ఎన్నో వ్యతిరేకలు మరణ భయము గాఢాంధకారపు లోయలు ఎన్నో చూశారు అభిషేకం తర్వాత కష్టాలు పడ్డట్టుగా దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఆయనకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి వ్యతిరేకమైన కార్యకలాపాలు సౌలరాజు మొదలుకొని ఆఖరికి తన కుమారుడైనటువంటి అబ్షాలోము వరకు కూడా అనేక పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు కదా అయితే ఈ యొక్క వాస్తవ సంఘటనలో ప్రవచన రూపంగా చూసినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తుకు సమాంతరంగా మనకు కనిపిస్తాయి ఒక్కొక్క చరణాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళితే ఆ విషయం వాస్తవాలు ఏంటో మనం చూడగలుగుతాం మొదటిగా మొదటి రెండవ సంకీర్తన మొదటి చరణాన్ని మనం గమనించినట్లయితే ఈ చరణంలో అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు మనం మొదటి సంకీర్తనలోకి వెళ్ళేసరికి ఒక మాట మనం చూస్తాం కదా దుష్టుల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండుక అని చెప్తూ యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం అలాంటి ధ్యానించే హృదయాలు కాకుండా ఈ రెండో కీర్తనలోకి వచ్చేసరికి వ్యతిరేకులు దోషకులు దేవునికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి వారిని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఇందులో దేవుని యొక్క కుమారుడనేటువంటి ప్రస్తావాన్ని గురించి ఆయన యొక్క ఆధిక్యత లేనటువంటి వారు ఏ రీతిగా శిక్షింపబడతారు అనే విషయాల గురించి ఈ కీర్తనలో మనం చూస్తాం ఈ కీర్తన మొదటగా నాలుగు రకాలుగా విభజించినట్లయితే మనకి అర్థం కావటానికి మొదటగా మనం చూస్తే మొదటి నుంచి ఈ మూడు చరణాలు ఈ రెండవ సంకీర్తనలోనే మొదటి మూడు చరణాలు మనం చూసినట్లయితే మానవ తిరుగుబాటు మనకు కనిపిస్తుంది జాగ్రత్తగా గమనించండి మానవ తిరుగుబాటు కనిపిస్తుంది రెండవదిగా మనం చూస్తే 4-6 చరణాల్లో దేవుని యొక్క
మరి ప్రతిచర్య ఆయన ఎలా స్పందించారు అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంది. అలాగే 7 నుంచి 9 వచనాలు కూడా దేవుని యొక్క పరిపాలన, దైవికమైనటువంటి పరిపాలన గురించి మనం చూస్తూ ఉంటాం. ఇక చివరగా 10 నుంచి 12 చరణాలు, ఈ 2-3 చరణాలు మనం చూసినట్లయితే ఇందులో మానవ స్పందన ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాలు మనం చూస్తాం. ఇలాగా 4 విభాగాలుగా మనం చూసినట్లయితే ఈ విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ విషయంలో మొదటిగా మనం చూసాం అదేమిటయ్యా అన్నట్లయితే, అన్యజనులు ఏల అల్లలు రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఎందుకన్నట్లయితే మానవ ప్రయత్నాలు, మీరు ఎప్పుడైనా సరే మొదటి నుంచి కూడా మనం గమనిస్తే అనాదిగా కూడా, అంటే ఏదైనా తోటలో జరిగిన ఉదాంతం కావచ్చు, బాబేలు గోపురం ఉదాంతం కావచ్చు, నోవాహు దినాల్లో జరిగిన ఉదాంతం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తే జనులు దేవుని చట్టానికి వ్యతిరేకంగా జీవించటం, అంటే ఒక అభివృద్ధి అనేటువంటిది అలాగ ఆలోచనటువంటి క్రమంలో వెళ్ళేటటువంటి క్రమంలో చాలాసార్లు ఏం జరుగుతుందంటే దేవుని చట్టాన్ని, అంటే దేవుడు లేకుండా మేము బ్రతుకుతామనేటువంటి ఆలోచనలోకి వెళుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. ఈరోజు చాలా ప్రభుత్వాలు మనకి చూస్తూ ఉంటాం, రకరకాల చట్టాలు చేస్తూ ఉంటారు. ఆ చట్టాల్లో స్త్రీలు వివాహం చేసుకోవచ్చు, పురుషులు వివాహం చేసుకోవచ్చు, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనటువంటి సృష్టి మీద అనేకమైన చట్టాలు చేసేటప్పుడు మద్యపానం గురించి, జోదం గురించి, కొన్ని ప్రభుత్వాలు జోదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి చట్టాలు. ఆ చట్టాల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి ఇక్కడ అన్యజనులు అల్లరి రేపుచున్నారట, జనుములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఇలాంటి పరిస్థితుల గురించి మనం ఆలోచన చేస్తే ఈ సందర్భం మనం అదే అనుకున్నాం. ఈ ప్రస్తుతము జరుగుతున్నటువంటి వాస్తవమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన దావీదు సమకాలీన పరిస్థితులతో చూపిస్తూ అభిషక్తుడైనటువంటి మెస్సయ్య సమకాలీన పరిస్థితులు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అవేంటో మనం చూస్తే ఒకసారి ప్రభువారు పరిచర్య చేసేటటువంటి దినాలు పిమ్మట అపోస్తులు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వారికి వ్యతిరేకంగా జరిగిన సంఘటనలు సమాంతరంగా మనకు కనిపిస్తాయి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 4వ అధ్యాయంలోకి వద్దాం. 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 25వ వచనం, ఈ సంఘటన 3వ అధ్యాయం నుంచి మనకు వస్తూ ఉంటుంది. శృంగారం అనేటువంటి దేవాలయం దగ్గర ఒక కుంటివాడు భిక్షాటన చేస్తూ ఉంటాడు. ఇలాంటి సమయంలో అక్కడ పేతురు యోహాన్లు వెళుతూ, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ ఇదిగో నజరేయుడైన క్రీస్తు నామమున లేచి నడవమంటే అతను లేచి నడిచాడు. మన తర్వాత చూస్తాం ఆ స్వస్థత పొందినవాడు 40 ఏండ్ల కంటే పై వయసు కలిగినవాడు. అంటే ఎంతకాలం నుంచి అక్కడ టెంపుల్ దగ్గర కూర్చుని ఉంటాడు చెప్పండి. ఇప్పుడు ఎంతమందికి తెలిసిపోయింది అతను స్వస్థపరచబడిపోయారు, ఎవరు కాదనలేని సత్యం. అలాంటి సమయంలో ఈ యేసు నామం ప్రకటించబడుతుంటే అక్కడ ఉండేటటువంటి అధికారులు కానీ వీరు యాజకులు వీరందరూ కూడా ఏకమైపోయి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేమిటంటే యేసు నామాన్ని మీరు ప్రకటించకూడదని. అక్కడ ఈ పేతురు యోహానులకుని అధికారులకి మతాధికారులకి ఈ పోరాటం, అంటే ఈ మాటల పరంపర జరుగుతూ ఉంటుండగా వచ్చిన సంఘటన మనం 4వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చూస్తే, అన్యజనులు ఏల అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకున్నది, ప్రభు మీద ఆయన క్రీస్తు మీద భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనివి. ఇక్కడ అదే చెప్తున్నారు 2వ సంకీర్తనలో. ఎందుకంటే ఈ అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, ఇక్కడ అదే జరుగుతుంది. పేతురు యోహానులు శ్రేష్టమైనటువంటి విషయాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఇది ప్రకటించకూడదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చేసారు. మీరు ఆలోచన చేయండి జాగ్రత్తగా. అయితే ఇక్కడ ఈ కీర్తనలో ఉండేటువంటి భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి ఒక మంచి జరిగించేటటువంటి క్రమంలో, ఉదాహరణకి దావీదు గారిని తీసుకుందాం, దేవుని చేత నియమింపబడ్డారు. అంతకు మునుపు సౌలరాజు గారు నియమించబడ్డారు, కానీ ఆయన దేవుని ఆ ప్రజల్ని దైవికమైన నడిపింపులో నడిపింపకపోయిన కారణాన్ని బట్టి అధికార మార్పు జరిగింది. దావీదు గారి దగ్గరికి వచ్చేసరికి ఎన్నో గూడుపుట్టానీలు, ఎన్నో వ్యతిరేకతలు, ఆయనను చంపాలని అనేకమైనటువంటి పథకాలు వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దావీదును కాదనుకోవటము దేవుని చిత్తాన్ని కాదనుకోవటం కదా. ఇక్కడ అదే విషయాన్ని గురించి ఈ యొక్క లేఖనం చూస్తూ ఉన్నాం. 38వ సంకీర్తన 12వ చరణాన్ని కూడా మనం గమనించినట్లయితే, 38వ సంకీర్తన 12వ చరణాన్ని కూడా మనం ఒకసారి
గమనించినట్లయితే నా ప్రాణము తీయజూచువారు ఉర్రులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయిచూచువారు హానికరమైన మాటలు పలుకుచున్నారు. చూస్తే ప్రాణము తీసేటటువంటి వారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారన్నట్లయితే సిద్ధంగా ఉన్నారట. ప్రియులారు గమనించండి, ఈరోజు దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మన కొరకై ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలు లేకపోతే సమాచారాన్ని మనం పొందుకుంటున్నామా తిరస్కరిస్తున్నామా? ఈరోజు ఎంతోమంది దైవజనుల్ని సువార్తికుల్ని ఎంతోమంది హింసించే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది కదా, అన్యజనులు అల్లరి రేపుచ్చున్నారట. ఇంకా చెప్తూ ఉన్నారు మనం చూసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ తిరుగుబాటు విషయంలో దేవుడైతే తర్వాత వచనంలో చూస్తాం ఆయన నవ్వుతాడట. మనుషుడు నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు, దేవుడు విక్రింపబడ్డు. కనుక తర్వాత వచనాల్లో మన చరణాల్లో మనం చూస్తే ఆయన ఆకాశము నుంచి నవ్వుతున్నారట. ఇక రెండవ చరణంలోనికి మనం వచ్చినట్లయితే రెండవ కీర్తన రెండవ చరణంలో మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్దు నుండి పారవేయదము రండిని చెప్పుకొనుచున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారయ్యా అన్నట్లయితే ఎలాగా, ఇక్కడ మనం చూసాం అపోస్తుల కార్యాలు 4:25 నుంచి మనం చూస్తే ఎలాగున ఈ కారణాన్ని మనం ఆపలేము. ఆ స్వస్థత పొందినవాడు చూస్తేనేమో అతని వయసు చూస్తే సుమారుగా 40 ఏళ్ల పైబడినటువంటి వాడు, తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటారు చుట్టుపక్కల వారు బంధువులు. ఏం చేయాలి అని వ్యర్థమైనటువంటి దానిని వారు ఆలోచన చేస్తున్నారు, ఎలాగ ఆపాలి సువార్తను. ఈరోజు కూడా చాలామంది సువార్తను ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దేవుడు తన మహాకృపను బట్టి చక్కని కార్యాల వెంబడి నడిపిస్తూ ఉంటారు. మూడవ చరణం, భూరాజులు యెహోవాకు ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈరోజు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం కొన్ని దేశాలు, కేవలం కొన్ని పార్టీలో కొన్ని ప్రాంతాల్లో కాదు, కొన్ని దేశాలు కూడా దేవునికి వ్యతిరేకమైన చట్టాలు చేయటానికి పూలుకుంటూ ఉంటారు. అలాగే దావీదుకు వ్యతిరేకంగా అనేక మంది రాజులు అనేక మంది గూడుపుట్టానిగా ఆయన నిర్మూలన చేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే యేసు ప్రభుని గురించి మనం ఆలోచన చేస్తే ఆయన పరిచర్య చేసేటువంటి దినాల్లో యోధపు సమాజమే కాకుండా రోమా ప్రభుత్వంతో ఏకమై ఆయన నిర్మూలన చేయాలని చూశారు. ఆయన ఆ పరిచర్య శారీరకంగా ముగించుకుని పరలోకానికి కొనుక్కోబడిన తర్వాత ఆయన శిష్యులు ఈ వార్తను ప్రకటిస్తూ బూదిగంతాల వరకు వెళితే భూరాజులు వ్యతిరేకంగా లేచారు, అనేక మంది రాజులు వ్యతిరేకించారు, అనేక చట్టాలు చేయబడ్డాయి, అనేక శాసనాలు చేయబడ్డాయి. కానీ చరిత్ర గతిలో మనం చూస్తే అలాంటి చట్టాలు చేసినటువంటి దేశాలన్నీ కూడా ఏనాడో లయమైపోతూ ఉన్నాయి కదా. దేవుని శాసనము చాలా బలమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారు గమనించండి, దేవుని యొక్క కృప గొప్పది. యిర్మీయా గ్రంథం 5:5 ఒకసారి మనం గమనిస్తే, ఘనులైన వారి యొద్దకు పోయిదును, వారితో మాట్లాడదును, వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయవిధిని ఎరిగిన వారై ఉందురు కదా నేను అనుకుంటుని. అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడి విరిచినట్లుగా కట్టులు తెంపుకుని వారందరుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవుని శాసనాలు తెలిసినటువంటి జ్ఞానవంతులుగా గొప్పవారుగా ఉన్నానని నేను అనుకున్నాను, కానీ అందులో ఒక్కడు కూడా సరిగా లేరట. అందరూ కూడా వ్యతిరేకులుగానే పనిచేస్తున్నారు. గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకన్నట్లయితే దేవుడు తన మహాకృపను బట్టి తన యొక్క శాసనాలను తన చట్టాన్ని తెలియపరచటానికి ప్రజలందరూ కూడా ఆయన ఆధీనంలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ భూరాజులందరూ కూడా ఏకముగా ఆలోచన చేస్తున్నారట. అప్పుడు తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి తర్వాత 4వ చరణం, ఆకాశమందు ఆశీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువ వారిని చూచి అపహసించుచున్నాడట. భూరాజులందరూ కూడా ఏకమయ్యి అపహసించాలని ప్రయత్నిస్తూ ఉన్నారట. దీనికి ఒక సామెత చెప్తూ ఉంటారు. ఒకసారట ఒక వ్యక్తి కమ్యూనిస్టు దేశాల్లో ఒక చర్చిని కోలగొట్టేశాడట. కోలగొట్టి ఆ చర్చిలో ఆరాధించుకుని వస్తున్నటువంటి వ్యక్తిని చూస్తూ ఇదిగో ఆ చర్చి మీద ఉన్నటువంటి సిలువను విరక్కొట్టి నేలకు పడేశాడట. నేలకు పడేసి నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క నమూనా ఇక్కడ ఏది లేకుండా నేను చేస్తున్నాను అన్నాడట. అప్పుడు ఆ భక్తుడు అన్నాడట, అలా అయితే నా దేవుని నమూనాలు చేయకుండా కనిపించకుండా చేయాలి అంటే ఈ చర్చి మీద ఉన్నటువంటి సిలువ మాత్రమే కాదు, ఆ సూర్యచంద్రుల్ని తీసివేసేయి,
ఆకాశంలో నక్షత్రాలను తీసివేసే, సముద్రాన్ని దాచేసే, ఈ భూమి కనబడకుండా కప్పెట్టేసే, సూర్యుని దాచే అంటున్నాడు. అంటే నా దేవుడు తన ఉనికిని, ఆకాశము ఆయన మహిమను వివరిస్తుంది. నువ్వు సిలువునే దాయగలవు, కానీ ఆయన ప్రత్యక్షత కనిపించేటటువంటి ఎన్ని కారకాలు ఉన్నాయి ఇక్కడ, వీటన్నిటినీ దాయగలవా? కనుక మానవుడు భూరాశులు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తూ ఉంటే ఆయన ఆకాశమందు నవ్వుకుంటూ ఉంటాడట. ఏం చేయగలరు మానవుడు? తన పరిధి ఎంత, తన ఆయుష్కాలం ఎంత? అలాంటి స్థితిలో ఒక మనిషి దేవునికి వ్యతిరేకంగా కార్యం చేయగలరా? ఈరోజు మనం కూడా చాలాసార్లు దేవుని యొక్క శాసనాలు, చట్టాలు, దేవుని ప్రేమ, దేవుని వాక్యము, సువార్త ప్రకటించేటప్పుడు మనకి వ్యతిరేకత వచ్చేటప్పుడు మానవమాత్రులుగా మనకి బాధ కలుగుతుంది, నిట్టూర్పు కలుగుతుంది. అయినా వాస్తవ సత్యం ఏమిటంటే ఆకాశమంద ఆశీనుడైనటువంటి ఆయన నవ్వుతూ ఉంటాడట. ఎందుకో తెలుసా? వీళ్ళందరూ ఎంతవరకు నియంత్రించగలరు? ఎన్ని వేల సంవత్సరాల చరిత్రది. కనుక శాశ్వత కాలంలో దేవుని యొక్క కృపను మానవుడు అర్థం చేసుకోకపోవటాన్ని బట్టి ఇలా జరుగుతుందట. అందుకని ఆకాశము నుండి ఏం చేస్తున్నాడయ్యా అన్నట్లయితే ఆయన నవ్వుతున్నాడట. 37వ సంకీర్తనలోనికి మనం వచ్చినట్లయితే 37వ సంకీర్తన 13వ చరణాన్ని కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, వారు కాలము వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు అట. కాలం వస్తూ ఉంటుంది ప్రియులారు, గమనించండి. ఒకరినొక దినం వస్తూ ఉంటుంది. ఈరోజు చాలామంది అతిశయపడుతూ ఉన్నారు, కానీ ఒకరోజు వచ్చేసరికి ఏం జరుగుతుందట? పండ్లు కొరుకుతుంటుందట, ఏడుపు ఉంటుందట, గుండ్లు బాదుకుంటారట ఆ రోజు. కానీ ఒకరోజు మీరు గమనించాలి, ఈరోజు ఎంతగా ఆయన కన్నీరు కారుస్తున్నారు, నీ గురించి చింతిస్తున్నాడు ఆయన. ఎందుకు చింతిస్తున్నాడో తెలుసా? ఆ నరకానికి వెళ్ళకూడదని చింతిస్తూ ఉన్నాడు. ఆయన చిత్తంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి పరలోకపు స్థానము కోల్పోకూడదని చింతిస్తూ ఉన్నాడు. కానీ సమయం మించిపోయిన తర్వాత ఆయన ఆ రోజు ఆ విధమైనటువంటి దుఃఖం కనిపించదు. ఎందుకంటే తనకున్న బిడ్డలతో ఆయన నవ్వుచూ సంతోషంగా పరలోకంలో ఉంటాడు. ఎందుకంటే తన బిడ్డలకు ఆయన మాటిచ్చాడు, ఇదిగో పరలోకంలో ఏడుపైనను పండ్లు కొరుకుటైనను ఉండదు. కనుక అక్కడ మనతో ఉండే మన ప్రభు కూడా ఏడవరు ఆయన. ఎందుకంటే అక్కడ సంతోషంగా ఉంటారు. నరకంలో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఈయనైతే ఆకాశం మందు నవ్వుచూ ఉంటాడట. పిల్లలు గమనించండి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు దేవుని చెప్తం మనకి ఏమి నేర్పిస్తుందయ్యా అన్నట్లయితే, ఈ భూమి మీద ఉండేటువంటి ప్రతి వాణి మోకాలు కూడా ఆయన నామములో వంగాలి. ప్రతి వాణి నాలుక కూడా ఆయనను స్తుతించాలి, ఒప్పుకోవాలి. అలాగున దేవుని యొక్క చిత్తం. కనుక ఈరోజు మనం ఆలోచన చేస్తే ఇక్కడ ప్రతివాణి అనేటువంటి పదం వచ్చినప్పుడు ఇది యేసు ప్రభుని గురించి ప్రవచనంగా మనం చూడవచ్చు. ఎందుకంటే దావీదు గారు ఒక పరిమితమైనటువంటి ప్రదేశానికి మాత్రమే రాజు, ఆయన భూగోళం అంతటికీ రాజు కాదు, ఆయన సమస్త మానవాళికి రాజు కాదు. కానీ ఇక్కడ సమస్త మానవాళిని గురించి మాట్లాడే ప్రవచనము ప్రభువుని గురించి, మెస్సయ్యను గురించి చెప్పబడేటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు భూరాజులందరూ కలిసి ఏం చేసినప్పటికీ, ఎన్ని శాసనాలు చేసినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి నిన్ను నన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఆయన ఆకాశమందు నవ్వుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వేమైనా సువార్త వ్యతిరేకానికి, లేకపోతే దేవుని మందిరానికి వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటప్పుడు బాధపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా? ఆయన అయితే ఆకాశం నుంచి నవ్వుతున్నాడట. మానవుడు జాగ్రత్త, ఎందుకన్నట్లయితే ఆయన విక్రింపబడుడు. నువ్వు ఏది విత్తుతున్నావో అదే కోస్తావు. కనుక ఆకాశమందు ఆయన వ్యతిరేకంగా ఎంతమంది గూడు పుట్టాన్ని చేసినా ఆయనైతే నవ్వుతూ ఉన్నాడు, తన చిత్తాన్ని జరిగించేవాడు. మరొక తర్వాత 5వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపముతో వారిని దల్లడిల్ల చేయును. జాగ్రత్తగా గమనించండి. ఎందుకన్నట్లయితే ఆయనకు కోపం వచ్చినట్లయితే, ఇక శిక్షణ గురించి మాట్లాడుతున్నారు ఆయన చిత్త ప్రకారంగా. ఎందుకన్నట్లయితే దావీదు గారు అవిశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఒకవేళ నన్ను అంతమొందించాలని మీరు అనుకుంటున్నారేమో, నన్ను కడముట్టించాలని మీరు అనుకుంటున్నారేమో, కానీ నన్ను కాపలా కాసేటటువంటి, నాకు కంచి వేసినటువంటి ఆయన కోపం వచ్చిందంటే ఏం చేస్తారంటే, ఆయన ఉగ్రుడై వారితో పలికి ప్రచండ కోపముతో వారిని తల్లడిల్లు చేయును. గమనించండి, ఆయన కోపం గొప్పది. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అదేమిటంటే తన ఉగ్రత ఏదుందో, తన కోపం ఏముందో, దాని నుంచి ఎవరు కాపాడతారో తెలుసా?
ఆయనే కాపాడాలి, తన ఉగ్రత నుంచి ఆయనే కాపాడగలరు. ఒక్కసారి ఉగ్రత వచ్చిందంటే ఎవరు కూడా ఆపలేరు. మనం చాలాసార్లు ఈ జరిగినటువంటి ఈ కోవిడ్ లేకపోతే ఈ వైరస్ గురించి మనం చాలామంది అనుకున్నప్పుడు చాలామంది అన్నారు ఇది ఆయన ఉగ్రత అన్న. ఆయన ఉగ్రత ఏమాత్రం కాదు, అది హెచ్చరిక మాత్రమే. ఆయన ఉగ్రత ముందు నిలిచేవాడు ఎవ్వడు కూడా లేదు. రోమిల్కి రాయబడిన పత్రికలో మనం ఒక చక్కని మాట చూస్తాం చూడండి. రోమిల్కి రాయబడిన పత్రిక 5:9 ఒకసారి మనం గమనిస్తే రోమిల్కి రాయబడిన పత్రిక 5:9 కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరణచయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతున్నారు. ఎక్కడి నుంచి అట రక్షింపబడేది? ఆయన ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నారు. ప్రియులారా గమనించండి, దేవుడు తన మహాకృపను బట్టి ఈరోజు నీ పట్ల కృపనిస్తున్నారు. ఏ ఉగ్రత అయితే వస్తుందని హెచ్చరిస్తున్నారో ఆ ఉగ్రత నుంచి కాపాడేటటువంటి శక్తి, అధికారము, ప్రేమ ఎవరు పొందన్నట్లయితే కేవలము యేసు ప్రభువుకు మాత్రమే ఉంది. కనుక ఆయన ఉగ్రత నుంచి కాపాడబడాలి అన్నట్లయితే ఇదిగో ఆయన ఒకనొక దినాన పరలోకం నుంచి నవ్వేటటువంటి స్థితిని నువ్వు చూస్తావు. కనుక అలాంటి స్థితిలో నువ్వు ఆయనతో సంతోషాన్ని పంచుకునే స్థితిలో నువ్వు ఉండాలి. లేనట్లయితే ఇదిగో ఈరోజే నువ్వు మారు మనసు పొందకపోతే శిక్షింపబడతావు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. 6వ చరణం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. ఎందుకంటే దేవుని చట్టం అంట తన ప్రతినిధిని, ఆయన రాజును అభిషేకం చేసి ఉన్నారట. సీయోను, ఎరుషలేం అనేటువంటి పదాలు మనకి చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి కదా. కనుక ఆ సీయోనులో, ఆ పరిశుద్ధపు ప్రదేశంలో దేవుడు ఆయన నిలిచి ఉండటానికి ఈరోజు చక్కని ఒక నియమాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ చరణం, కట్టడను నేను వివరించదును, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చును, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను. ఇక్కడ చూస్తే నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నాను అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ మాట కూడా మనం ఆలోచన చేస్తే మొదట దావీదు గారిలో మనం ఆలోచన చేద్దాం. ఈ ఆలోచన మనం చూస్తే సమయంలో 2వ గ్రంథంలోనికి వచ్చేసరికి ఒక మాట తండ్రి అయినటువంటి దేవుడు దావీదు గారితో పలికిన మాట మనం చూస్తాం. సమయంలో 2వ గ్రంథం 7:8 మనం గమనించినట్లయితే, అక్కడ తండ్రి అయినటువంటి దేవుడు దావీదుతో మాట్లాడుతూ ఆ రాబోయేటటువంటి కాలాన్ని గురించి, తన వాగ్దానాన్ని గురించి మాట్లాడుతున్నారు. అదేంటో చూద్దాం చూడండి. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో నుండి నిన్ను గొర్రెల దొడ్లో నేను తీసుకుని ఇస్రాయేలీయులు నా జనముల మీద అధిపతిగా నియమించి తిని, నీవు పోచోట నెల నీకు తోడుగా ఉండి నీ శత్రువులను ఎదుర్కొకుండా నిలువకుండా నిర్మూలన చేసి లోకంలో గల్లైన వారిని కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. ఇలాగూ చెప్తూ 11వ వచనం, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను, మరియు యెహోవన నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగ చేసినదును, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచేదను. అంటే సొలొమోను గురించి చెప్తూ ఉన్నారు తన యొక్క సంతానము స్థిరపరచుదనని. కానీ మనం దూరదృశ్య ఆత్మీయంగా ప్రవచన నెరవేర్పుగా చూస్తే దావీదు కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని స్థిరపరచటానికి మాట్లాడుతున్నా. ఇక్కడ ఈ కీర్తనలో మనం చూసినప్పుడు నీవు నా కుమారుడు. బైబిల్ గ్రంథంలో ఇప్పటికీ చాలా మందికి అర్థం కానటువంటి కాంప్లికేషన్ ఇదే. అదేమిటంటే యేసు ప్రభు వారు కుమారత్వాన్ని గుర్చినటువంటి ఈ సున్నిత భావం, దీన్ని కొంతమంది తృప్తం అన్నారు, కొంతమంది ఆయన కుమారుడే, కొంతమంది ఆయన ప్రవక్త ఏమైనా అన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఈ కుమారత్వాన్ని గురించి శరీరాకారుడిగా ప్రత్యక్షమైనటువంటి దాన్నే శరీరపు ప్రత్యక్షత అన్నారు, ఇన్క్రినేషన్. ఈ శరీరపు ప్రత్యక్షతను గురించి మాట్లాడినప్పుడు ఈ శరీరపు ప్రత్యక్షతలో కుమారత్వం అనేది చాలా స్పష్టంగా కనబడింది. ఈ కుమారత్వాన్ని గురించి గ్రంథంలో చాలాసార్లు ఇవ్వబడ్డారు. మనం ఒకసారి చూస్తే ప్రభువారు ఆయన గర్భము దాల్చక మునిపే మరియను గురించి దూత చెప్పేటప్పుడు ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును కదా. ఈరోజు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం ఒక మాట ఏమిటంటే, క్రిస్మస్ సందేశాల్లో కూడా మనం విన్నాం కదా, కుమారత్వం అనేది మనకందరికీ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే కుమారులుగా అంగీకరించబడ్డాం, ఆయన నామాన్ని విశ్వసిస్తే. కానీ యేసు ప్రభు వారిలో వచ్చిన కుమారత్వము పుట్టుకతోనే వచ్చింది, పుట్టుకు ముందే వచ్చింది కదా.
కనుక మనకి ఇవ్వబడినటువంటి కుమారత్వానికి ఆయనకి ఇవ్వబడిన కుమారత్వానికి వ్యత్యాసం ఉంది. ఆయన గర్భములో పుట్టక మునిపే ఆయన కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడిననేటువంటి మాటను మనం చూస్తున్నాం. అలాగనే మరి ప్రభువారు బాప్తిసం పొందేటటువంటి ప్రక్రియలో పావురం వలె ఆత్మ పలికిన మాటను మనం విన్నాం. రూపాంతరపు కొండ ఉదాంతంలో మనం విన్నాం. ఇలాగున పరలోకం నుంచి వచ్చినటువంటి సాక్ష్యం మనుషులు చెప్పుకుంది కాదు. ఈరోజు మనలో చాలామంది మేము ఆయన కుమారులని మనం అనుకుంటాం. ఆ రోజు సద్దుకైలు పరిషయులు అనుకున్నారు, యూదులు అనుకున్నారు, చాలామంది అనుకున్నారు. కానీ యేసు ప్రభులో ఉండేటువంటి ప్రత్యక్షత ఏమిటంటే ఆయన కుమారత్వాన్ని గురించి పరలోకము సాక్ష్యం ఇచ్చింది కదా. కనుక దేవదూతలు సాక్ష్యం ఇచ్చారు, ఆయన పుట్టక మునుపు ఇదిగో దేవదూత వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును అన్నది. అంతేకాకుండా పరలోకం నుంచి వచ్చినటువంటి శబ్దం విన్నాం. అలాగున ఆయన గుర్చినటువంటి కుమారత్వాన్ని గురించి సాక్ష్యం అనేది పలకబడింది. హెబ్రిల్ క్రాయబడిన పత్రిక 5వ వచనంలో కూడా ఆ మాటను మనం చూస్తాం. ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. చూడండి, హెబ్రిల్ క్రాయబడినటువంటి పత్రిక 5వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే అక్కడ గ్రంథకర్త ఆ విషయాన్ని మనం చెప్తూ ఉన్నారు. ఏలయనగా నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రి అయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుందుననియు ఆ దూతలతో ఎవననను ఎప్పుడైనను చెప్పినా. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ ప్రత్యక్షత, ఆ ప్రత్యేకత అనేటువంటిది ప్రభువారికి ఇవ్వబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ వచనాలు మనం చూసినట్లు అయిపోతే ఈ రాబోయేటటువంటి ఆ మెస్సయ్యను గూర్చినటువంటి వాగ్దానము, కుమారత్వాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇక 8వ చరణం, నన్ను అడుగుము జనుములను నీకు స్వాస్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇచ్చేదను. ఇక్కడ మనం చూస్తే ఆయన ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యత, రాబోయేటటువంటి మెస్సయ్యకు ఉండేటువంటి ఆధిక్యతను ఇందాక మనం చూసాం. ప్రతి వాణి మోకాలు, ప్రతి వాణి నాలుక అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాగున ఆయన గొప్ప కృపను బట్టి కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఎందుకన్నట్లయితే ఇది దావీదుకి ఇవ్వబడిన కృప కాదు. దావీదుకి కొంతవరకే పరిమితి కదా మనం అనుకున్నాం. ఆయన కొంత ప్రదేశానికి, కొంత పరిమితికి రాజుగానే ఉన్నాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే భూమి నీకు స్వాస్యముగాను, భూమి దిగంతములు నీకు సొత్తుగా ఇచ్చేదను. కనుక యూదయ, సమరయ, భూదిగంతముల వరకు ఆయన నామము ప్రకటించబడాలి. అలాగనే ప్రకటించబడింది. కనుక ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, 72వ సంకీర్తన 11వ చరణాన్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే, 72వ సంకీర్తన 11వ చరణాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే రాజులందరూ అతనికి నమస్కారము చేసేదరు, అన్యజనులందరూ అతనిని సేవించెదరు. నిజమే, దావీదు గారి కాలంలో తన పరిధిని బట్టి అనేక మంది సామంతరాజులు ఉన్నారు, అనేకులు ఆయనని కొనియాడారు. కానీ యేసు ప్రభు విషయంలో మనం వచ్చేసరికి దావీదు సింహాసనము ఈయన ద్వారా స్థిరపరచబడింది. ఆయన రాజు. ఈ రాజు తన యొక్క ప్రాతినిధ్యము భూరాజులందరూ కూడా, గమనించండి ఈ ప్రాముఖ్యమైన విషయం చూస్తే, భూరాజులందరూ కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నారు, అన్యజనులందరూ కూడా ఆయన నమస్కారం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడంటూ ఏ రాజు కానీ ఏ అన్యజనుడు కానీ ఆయనను గనక ఆరాధించలేనట్లయితే, నమస్కరించలేనట్లయితే, ఆ రెండవ రాకడలో ప్రతి ఒక్కరూ కూడా ఈ గుండెలు బాదుకుంటూ ఆయన వైపు చూస్తూ ఉంటారు. దేవుని యొక్క కృప గొప్పది. ఎందుకంటే వాస్తవ సంఘటనలు మనకి చెప్తూ ఉన్నారు, మనం మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, అందరూ అంతటా మారు మనసు పొందాలని. కనుక ఈ కీర్తనల యొక్క భావంలో మనం చూసినట్లయితే భూరాజులందరూ కూడా, మనం మత్తీ సువార్త 28వ అధ్యాయంలో గొప్ప ఆజ్ఞగా మనం చూసినప్పుడు చెప్పబడే మాట ఏమిటంటే, ఆయన అంటున్నారు కదా, సమస్త సృష్టికి సువార్తను ప్రకటించుడి. భూరాజులందరికీ, సామాన్యులందరికీ, అన్యజనులందరికీ, అందరికీ కూడా సువార్తమానము ప్రకటించబడాలి. అందుకే అపొస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు అంటారు కదా, అన్యులకు సువార్త ప్రకటించుటకు అంటారు. కనుక ఏ జాతిని, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ అధికారిని, ఎవరిని విడిచిపెట్టలేదు దేవుడు. అందరికీ చక్కని అవకాశాలు, సమాన అవకాశాలు దయచేశారు. కనుక అందరూ కూడా రక్షణ పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము. సంకీర్తనలో 19వ సంకీర్తన 4వ చరణాన్ని చూస్తే భూమికి కొలనూలు వేశారట ఆయన. ఆ మాట ఏంటో చూద్దాం. చూడండి, 19వ సంకీర్తన 4వ చరణాన్ని చూస్తే లోక దిగంతముల వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. ఈరోజు సువార్త
ఈ యొక్క ప్రకటన భూదిగంతముల వరకు ఎక్కడ వరకు వెళ్తుందట లోక దిగంతముల వరకు వెళ్ళుచున్నది వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసను ఈ సృష్టిలో భూదిగంతముల వరకు ప్రకటన వెళ్ళుచున్నది ప్రియులారా గమనించండి దేవుని యొక్క కృపను బట్టి ఈ మారు మనసు అనుభవాలు అనేవి అందరూ పొందుకోవాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము గనక ఈ సువర్తమానము ప్రకటించబడుతూ ఉంది కనుక దేవుడు తన మహాకృపను బట్టి అందరూ అంతటా మారు మనసు పొందాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా గమనించండి దేవుడు ఈ యొక్క చక్కని ప్రవచన రూపంగా రాయబడినటువంటి కీర్తనలో మనం తెలుసుకునే అనేక విషయాలు ఉన్నాయి అపొస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు తిమోతికి రాస్తూ ఒక చక్కని మాట అంటారు రక్షణ గురించి చూద్దాం చూడండి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4:10 మనం గమనించినట్లయితే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4:10 మనం గమనించినట్లయితే అపొస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు చక్కని మాటను వివరిస్తున్నారు మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసతో పోరాడుచున్నాము కనుక మనుషులందరి కొరకు రక్షకుడట ఆయన అందరూ రక్షణ పొందాలి ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టకూడదు కనుక మనుషులందరి యొక్క రక్షణ కొరకు ఆయన యొక్క గొప్ప కార్యాన్ని చేస్తున్నారు కదా ఇదే మనం రోమిలకు రాయబడిన పత్రిక మొదటి కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10:26 భూమియు సంపూర్ణతయు ఆయనవే అని చెప్పబడదు కనుక సమస్తము 100వ సంకీర్తనలో మనమందరము ఆయన మేపు గొర్రెలము ఆయన చేత కలగచేయబడిన వారు మనం చూస్తూ ఉంటాం కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా ఆయన యొక్క జాబితాలో ఉన్నటువంటి వారు ఆయన సంకల్పంలో ఉండేటువంటి వారు అందుకే కీర్తన ఇక్కడ అంటున్నారు కదా నన్ను అడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని భూదిగంతముల వరకు నీకు స్వాస్య సొత్తుగా నీకు ఇచ్చదను కనుక ప్రభువారికి ఇవ్వబడినటువంటిది ఆయన రాజ్యము చేయించున్నారు రాజ్యము భూమి దాని సంపూర్ణత ఆయనదే ఈరోజు ఎవరైనా ఒకవేళ వ్యతిరేకించినట్లయితే ఎవరైనా ప్రశ్నించినట్లయితే ఆయన ఆకాశం నుంచట నవ్వుతూ ఉన్నాడట ఈరోజు చాలామంది తెలివితేటలు పెరిగిపోయినాయి చాలామంది ఆయన అధికారాన్ని ప్రశ్నించే వాళ్ళు బయలుదేరారు చాలామంది ఆయనను వ్యతిరేకించే వాళ్ళు బయలుదేరారు కానీ దేవుడు తన మహాకృపను బట్టి ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తున్నారు కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో కుమారత్వము ద్వారా అనేకుల్ని పరిపూర్ణులుగా నడిపించటానికి ఆయన ఆధిపత్యం అనేటువంటి మార్గాన్ని స్థిరపరచినట్లుగా మనం చూస్తున్నాం అయితే 9వ చరణంలో ఇనుపదండముతో నీ వారిని నలగొట్టదవు కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు ఆధిక్యత 2వ రాకడ శిక్ష తీర్పు గమనించండి ఆయన ఇచ్చినటువంటి ప్రేమ నిర్లక్ష్యం చేస్తే రాబోయేటటువంటి తీర్పు ఎలా ఉంటుందో కూడా చెప్పబడుతుంది ఎలా ఉంటుందంటే భయంకరంగా ఇనుప దండముతో అధికారము నువ్వు వారిని నలగొట్టెదవు కొండను పగలగొట్టినట్టు వాడి మొక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు ఇక్కడ కూడా ముఖ్యంగా మరొక ఆత్మీయ అర్థాన్ని కూడా చూడొచ్చు ఈరోజు ఎప్పుడైతే ఆయన యొద్దకు నువ్వు వస్తున్నావో నీలో పాపం అనేది కొండను పగలగొట్టినట్టు పగలగొట్టేస్తాడు ఆయన ఇనుప దండముతో ఎలాంటి బంధకాల నుంచి అయినా ఇనిపించటానికి సామర్థ్యము కలిగినటువంటి ఆయన దగ్గరికి వస్తున్నావా ఆయన ఆధిక్యాన్ని ఆయన ప్రభువుగా మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తులైన పేతురు గారు ప్రసంగంలో అంటారు కదా ఆయనను ప్రభువుగాను రక్షకుడుగాను నియమించినట్టు మనకి కనుక ఆయన ప్రభు ఎప్పుడు ప్రభు అవుతారు ఆయన ప్రభుత్వపు అధికారంలో నువ్వు జీవించినప్పుడు నీ ప్రభుత్వం నాకు వద్దు నీ రాజ్యం నాకు వద్దు అనేటువంటి రాడికల్ మనస్తత్వం వచ్చినటువంటి వారుగా ఉన్నామనుకోండి ఆయన అధికారం మన మీద లేదు కానీ దేవుడు తన మహాకృపను బట్టి మనమందరము కూడా ఆయన అధికారం కింద ఉండాలని తన ఆధిపత్యం కింద ఉండాలని కోరుకుంటున్నారు ఒకవేళ కానట్లయితే ఆయన ఇచ్చేటటువంటి అధికారపు శిక్షణ గురించి కూడా ప్రస్తావించటం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం ప్రకటన గ్రంథము 2:26 ఒకసారి మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2:26 మనం గమనించినట్లయితే నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనముల మీద అధికారమునిచ్చెదను అతడు ఇనుపదండముతో వారిని ఏలును వారి కొమ్మని వారి పాత్రల వలె పగలగొట్టును ఆలోచన చేస్తే తండ్రి వలన పొందినటువంటి అధికారం ఆయన మనకిస్తారట
నువ్వు మారు మనసు రక్షణ పశ్చాత్తాపం అనేటువంటిది ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి ఆయన అధికారం ఇస్తున్నారు. అందరూ కూడా ఆయన యొక్క కృపను తెలుసుకోవటానికి అధికారం ఇస్తూ ఉన్నారు. వాక్యం అనే ఖడ్గాన్ని ఇచ్చారు, యుద్ధోపకరణాలను మనకి ఇచ్చారు. దేవుడు తన మహాకృపను బట్టి ఆధిక్యము, ఆయనతో పరిపాలించేటటువంటి స్థితిని కూడా, సింహాసనపు అధిష్టానంలో మనకి ఇవ్వబడినటువంటి స్థితిని కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రకటన గ్రంథంలోనే ఈ 19:15 కూడా మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 19:15 కూడా మనం గమనించినట్లయితే, 19 జనులను కొట్టుటకాయ ఆయన తన నోటి నుండి వాడి గల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుడు, తీక్షణమైన ఉగ్రత మధ్యపు తొట్టెను తొక్కును. కనుక ఆయన ఇచ్చేటువంటి ఆధిక్యతను గురించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆధిక్యము, బలము, ప్రభావము, ఘనత ఆయనకు చెందినటువంటివే. కనుక ఆయన ఆధిక్యత చేత మనలందరినీ కూడా ప్రేమించటానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక తర్వాత వచనాన్ని మన చరణాన్ని మనం చూస్తే 10 కాబట్టి రాజులారా వివేకులయుండి, భూపతులారా బోధనొందుడి. ఇక్కడ చెప్తున్నారు అసలైన విషయం. కనుక ఏ రాజు అయితే, ఏ అధికారి అయితే, ఎవరైతే ఆయనకి వ్యతిరేకంగా గూడుపుటాన్ని వ్యతిరేకంగా జనులు లేస్తున్నారో వారందరికీ అంటున్నారు కదా, వివేకులై ఉండండి, వాస్తవాన్ని గమనించండి అయ్యా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి దూరదృష్టి కలిగి ఉండండి, ఆ భూపతులారా బోధన ఉండండి. ఎందుకంటే మీకు, మీరు ఎంత సామర్థ్యం కలిగిన వారైనా, అధికారులైనా, జ్ఞానం కలిగిన వారైనా, బోధన ఉండండి. మీకు తెలిసిందే జ్ఞానం కాదు, దేవునిలో నిజమైనటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఆయన గ్రంథం ద్వారా బయలుపరిచారు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. నాకే తెలుసని విర్రవీగేటటువంటి, నాకేమీ కాదనేటువంటి విర్రవీగేటటువంటి వారు గమనించాలని చెప్తూ ఉన్నారు. ధనవంతుడైనటువంటి ఒక వ్యవసాయదారుడు అలాగే గర్వంగా ఉండి ఎలాగ నాశనం అయ్యాడో మనం చూసాం. అలాగున భూరాజుల్ని అందరినీ కూడా, వారిని కూడా ఆయన ద్వేషించట్లేదు, మారు మనసు పొందాలని చెప్తున్నారు. వారి అహంకారాన్ని బట్టి, అవిధేయతను బట్టి, కృతజ్ఞత లేమిని బట్టి వారు నశించిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. వారు అలా ఉన్నప్పటికీ కూడా వారు మారు మనసు పొందాలని దేవుడు సంకల్పిస్తూ ఉన్నారు. 11 మనం గమనించినట్లయితే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఇది అసలు విషయం. మరి ఏం చేయాలి, భూరాజులు ఏం చేయాలి, అలాగే భూపతులు ఏం చేయాలి అన్నట్లయితే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలట, గడగడ వణుకుచు సంతోషించాలట. ఇక్కడ ఈ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి. ఎలా సేవించాలి ఈరోజు అన్నట్లయితే, ఈరోజు చాలామంది భయభక్తులు కలిగి సేవించట్లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా ఆయన చిత్తాన్ని గమనించలేకపోతున్నారు. ఒకసారి కీర్తనలో ఒక చక్కని మాట నేను మీకు చూపిస్తాను. 111 మనం వచ్చినట్లయితే, 111 ఒకసారి గనక మనం ఆలోచన చేసినట్లయితే, 111 యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ఎందుకు ఇప్పుడు ఈ విషయం చెప్పబడింది? ఈ 11 భయభక్తులు కలిగి యెహోవాను సేవించడని ఎందుకన్నారన్నట్లయితే, ఇక్కడ చెప్పబడుతుంది కదా ఈ భయము లేనటువంటి కారణం అంట ఏం చేస్తుంది అన్నట్లయితే, ఈ భయం లేనటువంటి కారణము జ్ఞానం కలిగినట్లేదట. ఎప్పుడైతే భయం వస్తుందో నీకు జ్ఞానం వస్తుంది. అంటే పరోక్షంగా ఏం చెప్తున్నారన్నట్లయితే, అహంకారంగా ఉండేటటువంటి వారు, భూరాజులు, గర్విష్ఠులు, వీళ్ళందరూ జ్ఞానం లేని వారు కనుక అలా ప్రవర్తిస్తున్నారు. మీరు నిజంగా భయపడితే మీకు జ్ఞానం వస్తుంది, వాస్తవం ఏంటో మీకు తెలుస్తుంది. అన్నీ మాకే తెలుసు, మాకేం కాదు, మేము సర్వశక్తివంతులు అని అనుకుంటే అజ్ఞానంలో ఉన్నారని చెప్తున్నారు. ఈ 10 మనం చూస్తే, యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. ముందు దేవుని యందు భయపడడం నేర్చుకుంటే మీకు జ్ఞానం వస్తుంది. ఆయన శాసనములు అనుసరించిన వారు మంచి వివేకము గలవారు. నిజంగా ఆయన శాసనం, ఇక్కడ ఈ 11 చూస్తే, గడగడ వణుకుచు సంతోషించుడి. గడగడ వణికేవాడు ఎందుకు సంతోషిస్తాడు అన్నట్లయితే, గడగడ వణికేవాడు, భయపడేవాడు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఆ దేవుని జ్ఞానం కలిగిన వాడు సంతోషంగా ఉంటారు. అందుకని ఈ 2 11 అంటున్నారు కదా, గడగడ వణుకుచు సంతోషించాలట.
గడగడ వణుకుతూ సంచరిస్తుంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, వివేకము కలిగి వారు ఉంటారు. ఈరోజు రాజులు వివేకము కలిగిన చట్టాలు చేయలేకపోతున్నారు, రాజులు వివేకము కలిగిన శాసనాలు చేయలేకపోతున్నారు. ఆదిమ సంఘములో లేకపోతే మొదటి శతాబ్దంలో మనం చూసినట్లయితే భూరాజులు ఏకమయ్యి దేవుని చట్టాన్ని శాసనాన్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆకాశము నుంచి ఆయన నవ్వుతున్నాడట. రెండోది ఏమిటంటే వివేకము లేని పని వారు చేస్తున్నారనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. కనుక వివేకం ఉన్న వాళ్ళు చేసిన పని ఎవరు చేయరు. ఈరోజు కూడా మనం చూస్తే ఎవరైనా దేవుని వాక్యాన్ని కానీ దేవుని యొక్క మరి ఈ పరిచర్యని కానీ ఆపాలని చేసేటటువంటి వారు జ్ఞానము లేనటువంటి వారే. వారందరూ కూడా ఇప్పుడైనా యెహోవా యందు భయభక్తులు కలిగి గడగడ వణుకుచున్నట్లయితే జ్ఞానమును సంపాదించుకుంటారు, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దీవెనను సంపాదించుకుంటారు. ఇకను తర్వాత 11వ చరణాన్ని మనం చూస్తే 12వ చరణంలోనికి మనం వచ్చినట్లయితే ఈ 12వ చరణంలో ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించువారు ధన్యులు. ఈ చక్కని మాట చూస్తే ఇక చివరిగా మనకు చెప్తూ ఉన్నారు. అదేమన్నట్లయితే భయము కలిగి ఉండేటటువంటి స్థితిని చెప్పారు. మనం ఈ విషయాన్ని ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2:12 అపొస్తలుడైనటువంటి పౌలు గారు అంటారు కదా, భయము నుండి సొంత రక్షణను కాపాడుకోండి అంటారు కదా. భయము నుండి తెలివితేటలు కలిగి ఉండండి, గడగడ వణుకుచు సంతోషించండి. చక్కటి మాటలు అలా చెప్తూ ఒకవేళ ఇప్పటికి కనుక అలా లేనట్లయితే ఈ చివరి చరణంలో 12వ చరణంలో అంటున్నారు కదా, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని త్వరగా ముద్దు పెట్టుకొనుడి. జాగ్రత్తగా గమనించండి, కుమారుని త్వరగా ముద్దు పెట్టుకొనుడి. ఈ మాట మనం ఎక్కడ చూస్తామంటే దావీదు గారిని అభిషేకించేటప్పుడు సమూయేలు గారు వెళ్ళి ఆయన చూసిన వెంటనే ముద్దు పెట్టుకుంటారు కదా, ముద్దు పెట్టుకుంటారు. ముద్దు పెట్టుకోవటం అనేటువంటి పదం ఇక్కడ ఎందుకు ఉపయోగించబడింది అన్నట్లయితే ఆయనను ప్రేమించటం, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయనను కలిగి ఉండటం అనేది ముద్దు పెట్టుకునుట. ఈ మాట ఒక మాట మనకు గుర్తొస్తుంది, రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి అక్కడ ఏలి అంటారు కదా, నేనే పౌరుషం కలిగినటువంటి వాడు నేనే ఉన్నానంటే అక్కడ దేవుని దర్శనం వచ్చి ఒక మాట అంటుంది, బయలుకు ముద్దు పెట్టనటువంటి 7,000 మంది ప్రవక్తలు నా కొరకు ఉన్నారు. అంటే బయలు ముద్దు పెట్టుకునేటువంటి వారు అంటే ఎవరు, బయలుని ఆరాధించిన వారు, బయలు అంటే ఇష్టం లేనటువంటి వారు, బయలును పూజించలేనటువంటి వారు ఉన్నారు నా కొరకు ప్రత్యేకించండి. అంటే ముద్దు పెట్టుకునుట అంటే మారుమనసు పొందుట, ముద్దు పెట్టుకున్నట్ట అంటే ఆయనను కలిగి ఉండుట, రక్షణ పొందుకున్నట. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఆ రక్షణగా మనకిచ్చేటటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుందాం. యేసు ప్రభువారు మార్గమును జీవమును సత్యమునైన, కనుక ఈ 2వ సంకీర్తనలో ఈ చక్కని భావాన్ని లోతైనటువంటి భావాన్ని మనకు తెలియపరిచారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రియులారా, మరి కీర్తనల గురించి మరి ఈ యూట్యూబ్ ద్వారా చక్కని ఆత్మీయమైనటువంటి సందేశాలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. మరి దయచేసి నన్ను ప్రోత్సహించాలన్నట్లయితే దయచేసి కామెంట్ రూపంలో తెలియపరచండి, అనేక మందికి షేర్ చేయండి. సువార్త భారం కలిగి ఉన్నాం. ఈ సువార్త భారంలో దయచేసి ఈ సమాచారాన్ని అనేకులు విని ఆత్మీయంగా రక్షణ పొందితే అదే సంతోషం. కనుక మీ ప్రార్థనోసరతలు తెలియపరచండి. మరి ప్రేమపూర్వకంగా మరి సహోదరుడిగా నేను మీకు విజ్ఞాపన చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమాలు అనేక మందికి తెలియపరచండి. తద్వారా దేవుని పనిలో మీరు కూడా భాగస్థులై ఉండండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. బేబీ.